ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకి సచివాలయ పరీక్ష షెడ్యూల్ ఇచ్చారు సెప్టెంబర్ నుంచి, అదే వచ్చే నెల నుంచి 20 తేదీ నుండి జరగడానికి ఇచ్చారు. అయితే చాలా నాలుగుగా వాయిదా పడుతూ వచ్చినటువంటి పరీక్ష ఎట్టకేలకు ప్రభుత్వం నిర్వహించేందుకు దీనికి సంబంధించి యంత్రాంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభ్యర్థులకి పలు సూచనలు చేస్తూ ఆల్ టెక్ సంబంధించి ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. సరే, అయితే మనకి ఈ సచివాలయ పరీక్ష జరిగే ముందు సిద్ధపడుతున్నటువంటి అభ్యర్థులు ఒక సిలబస్ అన్నది ఇవ్వడం జరిగింది. గత సచివాలయ పరీక్ష సిలబస్ భిన్నంగా ఉండడం, అప్పుడు బాగా సీనియర్ అభ్యర్థులకి గత ఎంతో కాలంగా చదువుతున్న అభ్యర్థులు మాత్రమే రీచ్ అవడం అనేది మనకు తెలిసిందే. అయితే ఈసారి మాత్రం సచివాలయ పరీక్ష ఎలా ఉంటుంది అన్నది ఒక ఆందోళన ఉంది. అయితే ముఖ్యంగా అభ్యర్థులకి నేను సూచించేది ఏంటంటే, ఈసారి సచివాలయ పరీక్ష మాత్రం సిలబస్ అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలకు మాత్రం టాప్ ప్రయారిటీ ఉంటుంది. అంటే కొన్ని ప్రతి చాప్టర్స్లో, అంటే ఉదాహరణకి మనకి సిలబస్లో ఉన్నటువంటి జనరల్ సైన్సు, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ పర్యావరణ అంశాలు, విభజన సమస్యలు, అలాగే విపత్తు నిర్వహణ, మెంటల్ అబిలిటీ, ఇలాంటి అంశాలన్నీ మనకి సిలబస్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చేసే వీడియోలో ఏంటంటే, ఈరోజు నుంచి కూడా సచివాలయ అభ్యర్థులు రివిజన్ టైం ఇది, అంటే ఎక్కువ అంశాలు చదివే పరిస్థితి ఉండదు, మినిమైజ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. ఈ మినిమైజ్లో టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి చాప్టర్స్ మాత్రమే మనం చూడటం అవసరం. అంతేకాకుండా గత కొంతకాలంగా ఒక సచివాలయ పరీక్ష కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ టూ ప్రిలిమ్స్, మెయిన్స్ కానీ, ఇతర కీలకమైనటువంటి జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా పర్యావరణ అంశాలకి టాప్ ప్రయారిటీ ఉంది. ఖచ్చితంగా 10 నుంచి 15 బిట్లు లేకుండా ఏ పేపర్ ఉండదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, పర్యావరణ అంశాలను కానీ చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అభ్యర్థులు మిగతా సబ్జెక్టులు మెటీరియల్ సేకరించడం లేదు కానీ, నోట్స్ రాసుకోవడం కానీ ఇవన్నీ చేయడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ పర్యావరణ అంశాలకు వచ్చినప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అటు ఆర్ట్ సబ్జెక్ట్ అభ్యర్థులైనా సరే, లేదా అటు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు కూడా కొన్నిసార్లు ఈ పర్యావరణ అంశాలకు సంబంధించి ప్రయారిటీ కరెంట్ ఈవెంట్స్తో ముడిపడిన అంశాలే కాకుండా కొంత స్టాక్ కూడా చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. అందుకే మనం ఈ ఎగ్జామ్ ముఖ్యంగా సచివాలయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత జరిగే గ్రూప్ టూకి సంబంధించి నేను కొన్ని టాపిక్స్ సచివాలయం అభ్యర్థులు ముఖ్యంగా, అలాగే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పర్యావరణ అంశాల్లో ఏ టాపిక్స్ చూడాల్సి ఉంటుంది, ఎక్కువగా రివిజన్, అంటే ఎక్కువగా రివిజన్ చేయాల్సిన అంశాలు ఏంటి, ఎక్కువ పరీక్షల్లో ఎక్కువ సార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి పాఠ్యాంశాలు ఏంటి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్లు వచ్చినాయి అన్నదే ఈరోజు మన వీడియో. ఒక వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా పర్యావరణ అంశాలకు సంబంధించి పర్యావరణ విభాగాలు అనేది మనం చూడాలి. ఇది మనకి జాగ్రత్తలో కూడా పర్యావరణ విభాగాలు అంటే రూప ఆవరణం, స్టార్ట్ ఆవరణం, ఐదు ఆవరణం, విస ఆవరణం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆవరణాలు, ఆవరణాలలో ఉన్నటువంటి విభాగాలు, ఆవరణాల యొక్క ఉపయోగాలు, ఆవరణాల్లో జరిగే మార్పులు, ఆవరణాల ద్వారా మనకి పర్యావరణం మీద చూపించే ప్రభావం, ఇలా మనం ఈ పర్యావరణ విభాగాలకు సంబంధించి ట్రోపో, స్ట్రాటో, అయిన ఆవరణకు సంబంధించి కొంత అవగాహన, బేసిక్ ఐడియా ఉండాలి. ఇది మనకి జాగ్రఫీలోకి వస్తుంది. ఇండియన్ జాగ్రఫీలో మనం మొత్తంగా చూడకపోయినా ఈ ఆవరణ విభాగం ఏదైతే ఉందో దీన్ని మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. లేకపోతే పర్యావరణ సంస్థలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పరీక్షలో ప్రతిసారి అడిగినటువంటి ఈ పర్యావరణ సంస్థలు ఏవి ఉన్నాయి, అంతర్జాతీయంగా ఏవి ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఏవి ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో ఏవి ఉన్నాయి, ఈ వీటి తాలూకు ఏర్పాటు ఏంటి, ఈ సంస్థ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, వీటి బాధ్యత ఏంటి, వీటి ఎజెండా ఏంటి, ఇవి నిర్వహిస్తున్నటువంటి భాగాలు ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, వీటి తాలూకు కీలకమైనటువంటి అంశాలు తీసుకుని, కీలకంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వీటి పర్యారక్షణ చర్యలు ఏంటి, ఇవి ఎలాంటి చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి, వీటికి ఈ ఏర్పాట్లో దోహదపడిన వ్యక్తులు ఎవరు, దేశాలు ఎవరు, ఇలాంటి అంశాలన్నీ చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా IUCN, అలాగే బర్డ్ లైఫ్, CITES, PNHS ఇలాంటి సంస్థలన్నీ ఉన్నాయా, పర్యావరణ సంస్థలు, వీటి మీద ఖచ్చితంగా బిట్టు వస్తుంది, ఖచ్చితంగా ఇది మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఇండియన్ హాట్స్పాట్స్ ఇది చాలా చాలా అంతర్జాతీయ స్థాయిలో హాట్స్పాట్స్ చూడాల్సి ఉంటుంది. కానీ భారతదేశంలో ముఖ్యంగా హాట్స్పాట్స్ అనేవి 4 ఉన్నాయి. అవి ప్రధానంగా హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఇండో మయన్మార్, సుందాల్యాండ్. ఈ సుందాల్యాండ్ అనేది నికోబార్ పరిమితమై ఉంటుంది. హిమాలయాల్లో చాలా పర్యావరణకు సంబంధించి చాలా హాట్స్పాట్గా మనం గుర్తించాం. ఈ హిమాలయాల్లో మార్పులు, హిమాలయాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అవగాహన మనకి రావాలి. అయితే ఈ హాట్స్పాట్స్ అనేది ఎందుకు అంటారు, ఎలా అంటారు, హాట్స్పాట్స్గా గుర్తించడానికి కావాల్సినటువంటి, అక్కడ కావాల్సినటువంటి మెజర్మెంట్స్ ఏంటి, హాట్స్పాట్స్గా గుర్తించినటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏంటి, జరుగుతున్నటువంటి విధ్వంసం ఏంటి, ఏ నష్టం జరుగుతోంది,
విదేశాల నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, మన దేశ పరంగా చేపడుతున్న చర్యలు ఏంటి, అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న చర్యలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ హాట్స్పాట్స్ ద్వారా చూడాలి. ముఖ్యంగా పశ్చిమకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పశ్చిమకు, ఎందుకంటే ఈ పశ్చిమకు సంబంధించి మాధవ్ గడ్డి కమిటీ అనేది ఒక కమిటీ ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక అన్నది ఎలా ఉంది, కేరళలో గత కొన్నేళ్ల క్రితం కేరళలో భారీ వరదలు రావడం వెనుక ఈ పశ్చిమ కనుమలలో జరిగినటువంటి విధ్వంసమే, ఈ పశ్చిమ కనుమలలో జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణ నష్టాలు, దాని ఫలితమే కేరళలో వరదలు వచ్చినాయి అన్నదానికి ఒక అంశం బయటకు వచ్చింది. ఈ సందర్భంగానే మాధవ్ గడ్డి కమిటీ అనేది ఒకటి వచ్చింది. ఈ మాధవ్ గడ్డి కమిటీ ఏం చెప్పింది, పశ్చిమ కనుమలలో ఇప్పుడు ఏ రకమైనటువంటి సున్నిత ప్రదేశాలు ఉన్నాయి, ఆ సున్నిత ప్రదేశాలకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఇండో మయన్మార్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలు, ఆ ముఖ్యంగా అటవీ వనరులు, అక్కడ ఉన్నటువంటి లోయలు ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఒక వన్యప్రాణి గణాంకాలు ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ప్రాజెక్ట్స్ టైగర్ ప్రాజెక్టు, ఎలిఫెంట్ ప్రాజెక్టు, అంటే ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, ప్రాజెక్ట్ రెడ్ పాండా అని, ప్రాజెక్ట్ హంగల్ అని, ప్రాజెక్ట్ నైనో అని, ప్రాజెక్ట్ ఘరియాల్ అని, ఇలా ప్రాజెక్ట్స్ అంటే కొన్ని వన్యప్రాణులను సంరక్షించడానికి కోసమని కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టింది. ఇవి ఏ సంవత్సరం చేపట్టారు, వీటి ద్వారా ఏ చర్యలు చేపట్టారు, అలాగే డేటాస్ ఉంటాయి. ఇటీవల కూడా పులులు పెద్ద మన భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య పెరిగాయి, పెరిగాయి, ఎన్నికలు ఎంత పెరిగాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి, ఎంత శాతం పెరిగింది, ఈ రకంగా అలాగే ఏనుగుల సంఖ్య కూడా ఒక డేటా ఉంది, సర్వే ఉంది, ఆ సర్వేను కూడా మనం తీసుకోవాలి. అలాగే తాబేళ్ల సంరక్షణకు సంబంధించి, అలాగే నక్షత్ర తాబేళ్ల సంరక్షణకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఈ చర్యలు చేపడుతున్నారు, ఇలా ప్రతి ఘరియాలు అనమాట, అలాగే మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు, ఈ రకమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పాటు ఆ వేటపాటు వాటికి సంబంధించినటువంటి చర్యలు, ప్రభుత్వాలు చెప్పినటువంటి ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి, వాటికి సంబంధించి చర్యలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఇంకా అదే కాకుండా ప్రభుత్వ చర్యలు, ఇంకా ప్రభుత్వం ఈ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అటవీ వనరులు కాపాడటం కోసం రకరకాల చర్యలు చేపడుతుంటుంది. ఆ చర్యలు ఏ చర్యలు చేపట్టారు, ఆ చర్యలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి. ముఖ్యంగా ఈ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అభయారణ్యాలు ఏర్పాటు చేయడం, ఈ అభయారణ్యం ఎన్ని రకాల అభయారణ్యాలు ఉన్నాయి, ఎన్ని రకాల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఏ పక్షులకి లేదా ఏ జంతువులకి, ఏ అటవీ వృక్షాలకి ఈ సంరక్షణ కేంద్రాలు నిలయాలుగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, లేదా ఎలాంటి ఏ మృగానికి ఏ రాష్ట్రంలో ప్రాధాన్యత ఉంది, ఆ వన్యమృగ ఉదాహరణకి మనకి పశ్చిమ బెంగాల్లో కానీ తీసుకున్నాం, మన ఒరిస్సాలోని నందనకానం తీసుకున్నాం, అలాగే గిర్ సంరక్షణ కేంద్రం చూసుకుని, ఇలా కొన్ని ప్రత్యేకమైన జంతువులకి కొన్ని ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, అలాగే కొన్ని ప్రత్యేకత కలిగినటువంటి ప్రాంతాల్లో కూడా అటవీ వనరులు అంటే వాటిని కాపాడడానికి కూడా కొన్ని ప్రాంతాలని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, వీటి మధ్య తేడా, ఇవి ఏర్పాటు ఏ సంవత్సరాల్లో ఏ రాష్ట్రాల్లో ఏవి ఏర్పాటు చేశారు, ఎక్కువగా కేంద్రీయ అంటే విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నటువంటి ముఖ్యంగా పులులకు సంబంధించి సంరక్షణ కేంద్రాలని, ఎలిఫెంట్స్ సంరక్షణ కేంద్రాలని, ఇలా విస్తీర్ణ పరంగా పెద్దవి, అలాగే విస్తీర్ణ పరంగా చిన్నవి, అలాగే అది జంతువుల పరంగా అంటే జంతువులను ఎక్కువగా జంతువులు సంరక్షణ చేపడుతున్నటువంటి అటవీ సంరక్షణ కేంద్రాలు కూడా ఇలా మనం చూడాల్సి ఉంటుంది. ఇకపోతే కన్వెన్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కన్వెన్షన్స్ అంటే రామ్సార్ కన్వెన్షన్ అని, బేసల్ అని, అలాగే రోటర్డామ్ అని, ఇలాంటి కన్వెన్షన్ కొన్ని జరిగాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ జంతు సంరక్షణకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని కన్వెన్షన్ జాతీయ స్థాయి ఒప్పందాలు కొన్ని జరిగాయి. ఈ జాతీయ ఒప్పందాలని కన్వెన్షన్ అంటారు. ఈ కన్వెన్షన్స్ కూడా మనం ఏ సంవత్సరం జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది చూస్తే సరిపోతుంది. ఇక ప్రోటోకాల్స్ కూడా కార్టిజానా ప్రోటోకాల్స్, నౌగయో అంటార్కిటికా ప్రోటోకాల్స్, వీటి ద్వారా కూడా కొన్ని కీలకమైనటువంటి జాతుల సంరక్షణ, అంతరించిపోతున్న జాతుల సంరక్షణకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు, ఆయా అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన చర్యలు, వెచ్చించిన నిధులు, బాధ్యతలు చేపట్టినటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యమాలు ఇవి చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణ కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా బిష్ణో ఉద్యమని, చిప్కో ఉద్యమని, నర్మదా ఉద్యమని, సైలెంట్ వ్యాలీ అని, అప్పికో అని, కోయిల్ కారు అని, నవధాని అని, మిషన్ గంగా అని, ఇలా రకరకాల ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలు ఎక్కడ జరిగాయి, దీని కేంద్ర ఈ ఉద్యమాల తాలూకు లక్ష్యం ఏంటి, ఈ ఉద్యమాలు ఏ సంవత్సరం జరిగాయి, ఎవరు దీనికి నాయకత్వం వహించారు, ఏ రాష్ట్రాల్లో ఇది ప్రధానంగా సాగింది, ఈ ఉద్యమం తాలూకు ఫలితాలు ఏంటి, ఇలా మనం ఆ ఉద్యమానికి సంబంధించి కీలకమైనటువంటి పాయింట్ మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి పరీక్ష ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ బిట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి
ప్రతి ఎగ్జామ్ లో ఒక బిట్ రావడం జరిగింది, ఒకటి రెండు బిట్లు రావడం జరిగింది. ఈసారి కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి మనకి ఎకానమీలో కూడా, ఇండియన్ ఎకానమీలో కూడా ఉంటుంది. ఇక్కడ పర్యావరణకు సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ముఖ్యంగా పర్యావరణ సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావించింది ప్రభుత్వాలు, అంటే ప్రపంచ స్థాయి ఒప్పందాలు ఎలా జరిగాయి, వాటికి మన లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు మనం ఎంతవరకు చేరాము, ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయన్నది మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే పర్యావరణ చట్టాలు ఇది ఇంపార్టెంట్. ఇది ప్రతిసారి ఒక రెండు మూడు బిట్లు వస్తే పర్యావరణ చట్టాలు ఇప్పటి వరకు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, వాటి కోసం చేసిన చట్టాలు, ఆ చట్టాల అమల్లో ఇబ్బందులు, చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన శిక్షలు, చట్టాల్లో కీలకంగా మారినటువంటి వ్యక్తులు, ఇవన్నీ కూడా మనం పర్యావరణ పరిరక్షణ చట్టాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి కూడా మనం ఈ దీనిలో ముఖ్యంగా భాగం చూడాలంటే పర్యావరణ అంశాలు అనగానే మనం దాదాపు మనకు 300-350 పేజీల పుస్తకం ఉంటుంది. అదంతా కూడా చదవడం వల్ల గుర్తుండకపోవడం లేదా అదంతా కన్ఫ్యూజన్గా ఉండడం, ఆ టెర్మినాలజీ అర్థం కాకపోవడం లాంటి సమస్యలు పర్యావరణ అంశాలకు సంబంధించి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగేయాలంటే కొన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇలా రాసుకుని వాటి మీద ఫోకస్ పెట్టి కనుక చూడగలిగితే 95% మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.